అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా నేతల ఆధ్వర్యంలో సభ జరిగింది. సభలో మాజీ ఎమ్మెల్యే సుచరిత మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి, ప్రతిపాడు మహిళా కన్వీనర్ భీమినేని వెంకటలక్ష్మి పాల్గొన్నారు. మీకు పురాణాల్లో చెప్పారు, స్త్రీ ఎక్కడ పూజింపబడితే అక్కడ దేవతలు నివసిస్తారని చెప్పి. అవే పురాణాల్లో చెప్పారు, స్త్రీకి నా స్త్రీ స్వతంత్రం అవుతుంది, అంటే స్త్రీకి స్వాతంత్రానికి అర్హత లేదు అని కూడా అవే పురాణాలు చెప్పారు. మహిళ అంటే అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు చాటిన, పెద్ద అయిన తర్వాత భర్త చాటిన, పెద్ద అయిన తర్వాత బిడ్డల చాటున మాత్రమే ఉండాలి అది స్త్రీ రోల్ అని చెప్పేసి ఆ రోజు పురాణాల్లో మనకు తెలియజేయడం జరిగింది. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకు సమాన హక్కులు, అంటే మనకు ఓటు హక్కు దగ్గర నుండి ఆస్తి హక్కు దగ్గర నుండి ప్రతి దాంట్లో కూడా సమాన హక్కులు కల్పించి మన భారతదేశంలో మహిళకి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పించడం జరిగింది. ఎవరైనా చెప్తారు అంటే ఇక్కడ మనల్ని మనం పొగుడుకోవడం అని కాదు, కానీ ఎవరైనా ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్పేసి చెప్తారు. మరి ప్రతి స్త్రీ విజయం వెనక పురుషుడు ఉంటాడని ఎక్కడ చెప్పలేదు, కానీ ఖచ్చితంగా మనం మాత్రం లేకపోతే అంటే ఇంట్లో ఒక ప్రశాంత వాతావరణం కల్పిస్తేనే బయటికి వెళ్ళి మగవాడు చక్కగా వాళ్ళ ఉద్యోగాలు సక్రమంగా నిర్వర్తించి ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. ప్రతి అంటే ఆడవాళ్ళ బాధ్యత చాలా ఏముంది, వంటింటికి ఉండాడు, ఇంటి పని చేసుకుంటాడు,